ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములను ధ్యానము చేద్దాం. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రియులారా, పిరికివారు గురించి, అవిశ్వాసుల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అసహ్యులు ఎవరు? అసహ్యులు అంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చెప్పుకోవలసి వస్తే దేవుడు లేడని అనుకునేటటువంటి వారు నాస్తికులు. సరే, వారి గురించి అలా వదిలేద్దాం. ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలిసి, దేవుడు ఇవన్నీ కూడా లెక్క అడుగుతాడని తెలిసి, దేవుడు నిత్య శిక్షకు తీసుకువెళ్తాడని కూడా తెలిసి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్థితికి వచ్చి ఇది ఎవరు చూడొచ్చారులే అనేది వారిలో కలిగినప్పుడు, బలముగా దాన్ని నమ్ముకున్నప్పుడు వారు అసహ్య కార్యాలు చేయడానికి వెనుకాడరు. అది నేను ఆ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని గృహాలను చూసినప్పుడు, వారు క్రైస్తవ కుటుంబాలే కానీ అసహ్య కార్యాలు చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఎదిగారు, సంఘంలో ఎదిగారు, అక్కడికి వెళ్ళిన తర్వాత లోకస్తుల వలె లోకంలో కలిసిపోయారు, అసహ్య కార్యాలు చేశారు. అంతేకాదు భార్యాభర్తలు వాళ్ళు కూడా తొలగిపోయారు. వాళ్ళకి అక్కడ కావలసిన ఉద్యోగం కోసమో, వాళ్ళకి కావలసినటువంటి సహవాసం కోసమో, వాళ్ళ పిల్లల సహవాసాల కోసమో, వాళ్ళు అభివృద్ధి పొందటం కోసమో, ఏదేదో చేయటం కోసమో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేస్తూ సాగిపోతున్నారు. ఇది ఎంత బాధాకరం ఆలోచించండి, ప్రియులారా ఆలోచించండి. అసహ్యులు పరలోకంలోనికి ప్రవేశింపరు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంటే, మీరు తెలుసుండి దాన్ని విడిచిపెట్టేసి ఈ రోజున అసహ్య కార్యాలు చేస్తూ మీ పిల్లలను కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తూ చదువుల పేరుతో ఏదేదో గొప్ప గొప్పగా పొందుకోవాలనే ఉద్దేశంతో మీరు శిక్షకు వెళ్ళిపోతున్నారని నేను మనవి చేస్తున్నాను. మీరు శిక్షకు వెళ్ళిపోతున్నారు, నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్త. ఇక్కడ చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనములో, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారు అన్నాడు. చూసారా, ప్రతి సత్కార్యం విషయమునందు భ్రష్టులయ్యుండి అంటే అక్కడ ఉన్నటువంటి ఏమైంది, సత్కార్యము లేదు అక్కడ, అవన్నీ చచ్చిపోయాయి, అసహ్య కార్యాలు వచ్చాయి. సత్కార్యాలు చచ్చిపోయాయి, అసహ్య కార్యాలు వచ్చాయి. అందులో చేత వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులైపోయారు. అంటే మండుచున్న అగ్నిగంధకంలో గుండములో వీరు పడిపోతారు. అందుకే ఇక్కడ భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టు ఉన్నారు. వీరు క్రైస్తవులేనా అనే విధంగా, వీరు క్రైస్తవులేనా, ప్రభు నమ్ముకున్న వారేనా వీరు అనే విధంగా. అవును ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ఏమని సెలవిస్తుంది, వారి దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఎవరి దృష్టికి? ఒక నీతిమంతుని దృష్టికి. ఒక నీతిమంతుని దృష్టికి నీచుడు, అసహ్యుడు అంటే నీచ కార్యాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే నీతిమంతుని దృష్టికి అసహ్యులుగా కనబడతా ఉంటారు. వారైతే అసహ్య కార్యములు బాహాటంగా చేస్తూ ఉంటారు, ఇక భయపడరు దేనికి కూడా. కొంతమంది చూడండి, వారు మాట్లాడుతుంటే మాటకు ముందు బూతు మాట్లాడతారు, ఇంకొకడు మాట్లాడుతూ ఉంటుంటే అబద్ధం మాట్లాడతాడు, ఇక అతనికి సత్యమంటూ ఏమీ తెలియదు.
ఇంకొకటి మాట్లాడుతూ ఉంటుంటే ఏవేవో వాటికి సంబంధించి వాటిలో కొనసాగిపోతూ ఉంటారు. అంటే అవలీలగా అవలీలగా ప్రియమైన వారులరా, ఈ విధముగా అసహ్యకారులు చేస్తూ దేవునికి ఇష్టము లేని వారుగా వారు జీవిస్తున్నారు. ఇది బాధాకరం కాదా? కీర్తన గ్రంథంలో 36:4 సెలవిస్తూ ఉంది, వాడు మంచము మీదనే పాప యోచనలు యోచిస్తాడు, లేచిన తోడనే ఇట్టి వాడు అసహ్య కార్యాలు చేద్దామని అనుకునేటటువంటి వాడు మంచం మీదనే లేవడంతో పాప యోచనలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మంచం మీదనే పాప యోచనలు యోచిస్తాడు, కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. కాని నడకలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కానే కాదు. చాలా ప్రీతికరంగా ఉంటాయి. అబద్ధము ప్రీతికరమే, అసహ్య కార్యాలు ప్రీతికరమే, బూతులు ప్రీతికరమే, చూడరాని కార్యాలు అన్నీ కూడా అన్నీ ప్రీతికరమే. అసహ్య కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, మనము తప్పించబడడం కొరకే రాని నీ వాక్యాలు పంపించేది. మీరందరూ సన్మార్గంలో నడవటం కొరకు దేవుని దృష్టిలో అసహ్యులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉండి ఆయన మన కొరకు సిద్ధము చేసిన ఆ పరలోకంలోని ప్రవేశించట కొరకమ్మా. ఇది గమనించండి, మీరందరూ కూడా ఇది గమనించండి. ఆత్మ పౌరుషము గలవారే ప్రభు వైపు చూడండి, అసహ్య కార్యాలకు చోటు ఇవ్వకండి. అదే ఇక్కడ చేస్తున్నాడు. కాబట్టి మనం ఉదయాన్నే లేచిన తోడనే అటువంటి ఆలోచనలు ఏమీ కాకుండా దేవుని దృష్టిలో ప్రార్థన చేసుకొని పాప ఆలోచనలు, అసహ్యమైన ఆలోచనలు వస్తే వాటిని కంట్రోల్ చేసుకొని నీతిమంతులుగా కనబడడం కోసం మనం సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, యాకోబు పత్రికలో ఒక్కొక్కసారి మన జీవితంలో అసహ్య కార్యాలు అసహించుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ 2 యాకోబు పత్రికలో ఆయన అంటాడు, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తున గూర్చిన విశ్వాస విషయంలో పక్షపాతము గలవారై ఉండకండి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రము ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠము దిగువను కూర్చుండుమని చెప్పిన పక్షమందు మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శించి చేసిన వారు కారా? చూసారా, మనకు ప్రీతికరమైన వాడు చూపులకు బాగా ఉన్నాడు, ప్రశస్త వస్త్రాలు కట్టుకున్నాడు, ఉంగరం పెట్టుకున్నాడు, వాచి పెట్టుకున్నాడు, వాడు గొలుసు వేసుకున్నాడు, బాగా ఉన్నాడు, అయ్యో రండి తుడిచి వాడిని సన్మానిస్తావు కూర్చోమంట, మీరు రావటమే మహాభాగ్యం చర్చిలోకి అంటావు, మీరు రావటమే మహాభాగ్యం అంటావు. అక్కడ ఉన్నటువంటి పేదవాడు వస్తే, అరే వీడొచ్చాడు, నీ మొహం చిట్లింపులోనే తెలుసు నువ్వు అసహించుకుంటున్నావు అని. నువ్వు అసహించుకున్నట్లు నువ్వు చెప్పకపోయినా నీ ఫేస్లో కనబడుతుంది, నీ ఎక్స్ప్రెషన్లో కనబడుతుంది అతను చూడగానే నువ్వు అసహించుకుంటున్నావు. అతని మురికి బట్టలను చూసి అసహించుకుంటున్నావు, అతను యోగ్యుడు కాడు అని అసహించుకుంటున్నావు, నీ ఇస్త్రీ బట్టలతో నువ్వు మురిసిపోతున్నావు. చాలా జాగ్రత్త. ఇక్కడ చెప్పేది అదే, మీరు అసహించుకుంటున్నారు అటువంటి వాడిని. ఇటువంటి ఉండి మీరు ఈ విధంగా చేస్తున్నారు. అందుకే మీ మనస్సులో ఇటువంటి భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు గుదురు కారా? ఇటువంటి వారు మరి పరలోకానికి వెళతారా చెప్పండి? ఇటువంటి వారు పరలోకానికి వెళతారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పేదలను ప్రేమించాలి, ఉన్నటువంటి ఆ స్లమ్ ఏరియాలకు వెళ్ళాలి, వాళ్ళ దగ్గర మనం ఉండాలి, వాళ్ళ దగ్గర పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి భూమికి వచ్చి వారిని ప్రేమించారు, వారి దగ్గరే కూర్చున్నాడు, వారితో మాట్లాడాడు, వారికి ప్రబోధాలు చేశారు. ఆ విధంగా ప్రభువు చేసినప్పుడు, ప్రభు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము కూడా కొంత నీతిని పట్టుకెళ్ళాలి కదా అక్కడికి, మనం కూడా కొంచెం మంచిని తీసుకెళ్ళాలి కదా, సత్క్రియలు తీసుకెళ్ళాలి కదా అక్కడికి. అట్లా తీసుకెళ్ళినప్పుడే కదా మనకు పరలోక ప్రవేశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రీతిగా అక్కడ దీని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూసారా, ఈ రీతిగా ప్రభు మనల్ని ఎంతగానో నడిపించాలని ఆశపడుతున్నాడు. అసహ్య కార్యాలు చేయకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన చేత ఎన్నుకోబడిన వారంగా, ఆయన రక్షణలో పొందుకున్నటువంటి వారంగా మనం బలమైన బిడ్డలుగా ఉండాలి. అదే ఇక్కడ కోరుతూ ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 5:5 ఏమని ఉంది, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అంటున్నాడు దావీదు. పాపము చేయువారు అందరూ కూడా నీకు అసహ్యులు, నీకు ఇష్టమైనటువంటి వారు కాదు. పాపము చేస్తే ఈ పాపము అనేక రీతుల్లో ఉంటుంది, అనేక రీతుల్లో ఉంటుంది.
ఆ పాపము ఏదైనా కావచ్చు ఆయనకి అసహ్యం కలిగేది కాకూడదు. ఆయన అసహ్యం కలిగిందంటే నీ పాపము ఇక ఆ శిక్షకు వెళ్ళిపోయేటటువంటి విధంగా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, తీతుకు రాసినటువంటి 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుకున్నాము గతంలో. ఇప్పుడేమయ్యాము? కనికరింపబడ్డాం, ప్రభువు దగ్గరకు వచ్చాం, క్షమించమని వేడుకున్నాం, ఇక అసహ్య కార్యాలు మేము చేయము ప్రభు అని ఒప్పుకున్నాం. మాకు పరలోక ప్రవేశం కావాలి ప్రభు, అదే మహా గొప్ప భాగ్యం. ఈ లోకంలో మేము ఎలాగైనా అడ్జస్ట్ అవుతాం, కానీ మీ పరలోకం లేదంటే మాత్రం భరించలేము ప్రభు అనుకోని ఇప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చాం. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఆలోచించండి, అసహ్య కార్యాలు చేయకండి. అసహ్య కార్యాలు చేస్తే మనము దేవుని దగ్గరకు వెళ్ళలేము. అసహ్య కార్యాలు చేస్తే ఆ మండుచున్నటువంటి ఆ అగ్నిగంధకములతో మండుచున్నటువంటి ఆ గుండములో పడిపోయేటటువంటి వారముగా ఉంటామని మీకు మనవి చేస్తూ, దాని నుండి తప్పించబడి అసహ్య కార్యములు మానుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిగా జీవించు ఆ పరలోకానికి వారసులం అవుదాం. అట్టి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువ, నీ యొక్క వాక్యాన్ని బిడ్డలకు అందించి ఉండగా ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువ మేము అసహ్య కార్యాలు చేయకుండా నీ యందు భయభక్తులు కలిగి మీరు మా కొరకు సిద్ధం చేసినటువంటి ఆ యొక్క పరలోకానికి వారసులు కావడానికి ప్రతి బిడ్డను సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయచు వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. God bless you all.